కానీ ఎన్నికల ముందు రకరకాల హామీలు ఇచ్చారు కదా సార్, అసలు అదే కదా అదే కేసీఆర్ కన్నా మిక్కిలే దాని పేరే ఈరోజు రాజకీయం అని పెట్టుకున్నారు కదా. రాజకీయం అంటే ఇది, మీరు ఇంకా రాజకీయం అంటే పాతకాలం డెఫినేషన్ లో అంటే అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడం ఎట్లాగైనా రావచ్చు. 1000 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి అయినప్పుడు, ఒక 100 అబద్ధాలు చెప్పి ఒక సీట్లో కూర్చుంటే తప్పే ఉందని లెక్క. మరి అదే, మరి ఇది అదేంటంటే ఈ రకంగా నట్ బోన్ ఆఫ్ కంటెన్షన్ బాయిల్స్ డౌన్ టు అంటారు, అంటే మొత్తం వడకాసి తీస్తే వచ్చేది ఏంటంటే అసలు సమస్య సంక్షేమం, సంక్షేమ వ్యతిరేకతే. నేను మొదటి నుంచి ఇది అన్ని ఛానల్స్లో వాదిస్తూనే ఉన్నాను, సంక్షేమానికి సంక్షేమం కేసీఆర్ చేస్తున్న సంక్షేమం ప్రజలకు ఇవ్వటం, ప్రజలకి పంచటం. అందుకే అదే నినాదాలతో ఆయన పాపం ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళి బీఆర్ఎస్ రూపంలో దాన్ని విస్తరించే ప్రయత్నం, 24 గంటల ఉచిత విద్యుత్తు, ఇలాంటి రైతు బంధు ఇట్లాంటివన్నీ తీసుకుని ఆయన బయలుదేరాడు. అది ఆయన వాళ్ళకి నచ్చలేదు. మళ్ళీ ఈయన ఇక్కడ తెలంగాణలో చేసిన దాకా కాక జనాలకి పంచుడు, ఊరంతా బడి దేశమంతా బడి ఈయన పంచుతానంటున్నాడు. కాబట్టి శత్రువులంతా కలిసి ఎదురుదాడి మొదలుపెట్టారు, అక్రమంలోనే తెలంగాణలో ఓడించారు. ఈ విషయంలో మాత్రం బీజేపీ కాంగ్రెస్కి ఇతరత్ర ఏం తేడాలు ఉన్నాయో తెలియదు, కానీ ఈ విషయంలో ఏ తేడా లేదు. ఉచితాలు వద్దని మోడీ గారు అంటారు, తెగ ఉచితాలు ఇస్తామనే పేరుతో ఉచితాలు ఓడగొట్టేది బీజేపీ కాంగ్రెస్ పార్టీ. అంత తప్పితే ఏ తేడా లేదు. సంక్షేమానికి వ్యతిరేకంగా వీళ్ళ విధానాలు ఏంటంటే ఫ్యూయలు, ఫైరు, ఫెర్టిలైజర్, ఫైర్ కాదు, ఫ్యూయలు, ఫుడ్, ఫెర్టిలైజరు. అవును, ప్రజలకు ఇచ్చే సంక్షేమం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ప్రజల సంక్షేమాన్ని మూడుగా గొలుస్తాం. ఆహారం, ఎరువులు, ఇంధన సబ్సిడీలు, ఈ మూడు ప్రధాన సబ్సిడీలు. ఈ మూడు సబ్సిడీల్లో కేంద్రం మన బడ్జెట్లో కొత్త పెట్టింది. వీళ్ళు చెప్పకుండా ప్రజల పేరు చెప్పి కొత్త పెడుతున్నారు. ఇంకా కేంద్ర ప్రభుత్వం చాలా మంచిది పాపం. మోడీ గారు ఉచితాలు వద్దని ఆయనే వాదిస్తుంటారు కదా, ఆయన చాలా మంచి ఆయన, ఎందుకంటే అబద్ధాలు అట్టలేదుగా. ప్లెయిన్ దే ఆర్ సింపుల్ అండ్ ప్లెయిన్. వాళ్ళు చెప్పదలుచుకుంది, వాళ్ళు జనాన్ని చెబుతున్నారు క్లియర్గా. వీళ్ళు పేద ప్రజలకు ఇంకా చాలా ఇస్తామనే పేరుతో అధికారంలోకి వచ్చి ఉన్నాయి కూడా ఓడగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు జనాలకు అందరికీ అర్థమవుతుంది, ఈ బడ్జెట్లో కూడా ఏమీ లేదు. అంతా అంటే 53,000 కోట్లు దీన్ని పెట్టారు. ఇంకా తర్వాత కళ్యాణ లక్ష్మి ఏది, షాదీ ముబారక్ ఏది, ఎక్కడున్నాయి? అవును, ఏ ఎక్కడైనా ఎక్కడ చూసారా మీరు ఈ బడ్జెట్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఏమైంది? ఏమైంది? ఇంకేమో ఇంకా కాదంటే ఏం చెప్పుకుంటారు, బడ్జెట్ ఎత్తుకోవడంతోనే పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3,43,000కు పెరిగింది, 3,09,000 పోయిన సంవత్సరం నుంచి మీరు పెంచారా? ఇప్పుడు వచ్చి ఇంతకుముందున్న ప్రభుత్వ కార్యక్రమాల వల్ల ఇప్పుడు అది పెరిగింది. మీరు జనం బేరీజ్ వేసుకుంటారు కదా, జనం బేరీజ్ వేసుకుంటారు. బేరీస్ అంటే ఇప్పుడు జనం నాశనం జరిగిన తర్వాత బేరీజ్ వేసుకుంటే ఎలా, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు 5 ఏళ్ళు ఆగాల్సిందే కదా. అవును, 5 ఏళ్ళు ఆగాల్సిందే కదా. వాళ్ళు కొట్టుకుని పడిపోతే తప్పితే 5 ఏళ్ళు ఆగాల్సిందే కదా. మరి కానీ ఇందాక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట చెప్పారు, ఈ బడ్జెట్ చాలా వాస్తవంగా ఉంది. గత ప్రభుత్వాలు, గత బీఆర్ఎస్ అబద్ధాల బడ్జెట్ ప్రవేశపెట్టింది, అబద్ధాల పునాదులు నిర్మించుకుందని. అంటే ఇప్పుడు ఇవాళ మాటలు ఇవాళ, రేపటి మాటలు రేపు, ఏ రోజు మాటలు ఆ రోజు మాట్లాడుకుందామని అని అసలు పెద్ద అబద్ధం. దీనిలో క్యాలెండర్ కట్టుబడి ఉన్నామనే మాట, ఇక అబద్ధాల గురించి వేరే ఎందుకు, వేరే ప్రస్తావన ఎందుకు? 9 డిసెంబర్ రైతు బంధు పడుద్ది, రైతు అది రైతు బంధు కాదు, రైతు భరోసా పడిందా? పడలా, ఇప్పుడు దాకా పడతానే ఉంది రోజువారీ. అక్కడికి జాబ్ క్యాలెండర్ ప్రకారమే పోతున్నాం అని, జాబ్స్ భర్తీ అని కూడా చెప్పారు దీనిలో. నవ్వుతారు ఎవరన్నా, 1 ఫిబ్రవరి ఇవ్వాల్సిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏమైంది? ఇన్ని అబద్ధాలు కళ్ళ ముందు ఆడతా ఎదుటోళ్ళు. అంటే ఇది క్రోనిక్ లయింగ్, ఒక అదొక అంటే దాన్ని సైకోపాథాలజీ అంటారు. కానీ అయితే బీఆర్ఎస్ లాంటి వాళ్ళు, అంటే హరీష్ లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడితే వారి మీద అటాక్ చేయడం, వారంటే డైలాగ్ వార్. అంటే ఇప్పుడే జనాలు వేలుకుంటున్నారు కాబట్టి జనాలు కూడా ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత హరీష్ రావు గారు ప్రశ్నించింది, కేటీఆర్ గారు ప్రశ్నించింది, సముద్రంలో నీటి పొట్టుగా మారిపోతాయి. ఆ స్థాయిలో ప్రశ్నిస్తారు జనాలు, ఆ స్థాయిలో మోసపోయారు కాబట్టి ఆ స్థాయిలోనే ప్రశ్నిస్తారు. హరీష్ రావు కేసీఆర్ కేటీఆర్ని కాదు, రేపు ఎదుర్కోవాల్సిన జనాలను ఎదుర్కోవాలి. అప్పుడు మీరు మాట్లాడుతున్న ప్రజాతంత్ర ఉపన్యాసాలు ఉన్నాయి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం, అధ్యాస్తాం, విద్యాస్తాం, ఇంద్రవెల్లి కాల్పులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం, అన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ గాలిలో కలిసిపోయి ప్రజల మీదకి మళ్ళీ లాఠీలు తూటాలు చేసేది మీరే అయ్యే పరిస్థితి. మీరే తెచ్చుకుంటున్నారు అబద్ధాలు అడిగి, మీరు ప్రజలకు ఇవ్వాల్సిన ఇవ్వకుండా, చెప్పినవి చేయకుండా ప్రజలు తిరగబడే పరిస్థితి మీరే తెచ్చుకుని, ప్రశ్నించే పరిస్థితి మీరే తెచ్చుకుని, రేపు పొద్దున ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవాళ్ళుగా మీరు మిగులుతారు. మీరు ప్రజాస్వామ్యం పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవాళ్ళుగా మిగులుతారు. నిన్న ప్రజాస్వామిక ఉపన్యాసాలు ఇచ్చి మిమ్మల్ని సీట్లలో కూర్చోబెట్టిన వాళ్ళంతా కేసీఆర్ గారి హయాంలో ఆయన దొర అదని చెప్పి ఎవరు దొరో ఏంటో కనపడదు సార్. నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడారు అంటే ఓకే, మీకు అసెంబ్లీలో వీరు వారు అటాక్ చేసుకుంటారు కాబట్టి ఓకే. ఇవాళ బడ్జెట్ ప్రసంగంలో కూడా రాచరికపు ఆనవాళ్ళని తొలగిస్తున్నాం. ఏం ఆనవాళ్ళండి, నాకు అర్థం కాదు రాచరికపు ఆనవాళ్ళంటే ఏంటి? అంటే ఇవాళ ఒక ప్రశ్న వేశారు ఒకళ్ళు, మీరు అది కొంచెం పర్సనల్గా ఉంటుంది బాగోదు కానీ, వీళ్ళందరి ఇళ్లలో ఆ మహిళలు ఆ ఫంక్షన్లకు వెళ్తే నగలేసుకోవట్లేదా?
వేసుకోరు. ఎవరి ఇళ్ళలో ఉన్నాయి? వాళ్ళ ఇద్దరు అందరి ఇళ్ళలో ఎవరి ఇళ్ళలో ఉన్నాయి? ఫంక్షన్లో వేసుకుంటారు కదా నగలు. మరి తెలంగాణ తల్లికి ఎందుకు వద్దు నగలు? ఆమె పేదవాళ్ళకి ఎందుకు ఉండాలి? మీళ్ళలో మన ఇళ్లలో ఆడవాళ్ళంతా ఒకలాగా ఉండాలి. మనం మన వాళ్ళు ఆమె మాత్రం పేదవాళ్ళగా ఉంటే తెలంగాణ వాళ్ళు జనాలు పేదవాళ్ళు ఉంటే మనం మాత్రం జనాలి. ఈ ప్రశ్న వేసింది జెన్యునే కదా. అవును, బంగారు తెలంగాణ కాదు, ముందు తెలంగాణ ఉండాలని. అదే మరి, మరి అదే కదా. అపహాస్యం చేస్తున్నారా, అవమానిస్తున్నారా, లేకపోతే గౌరవిస్తున్నారా? ఏం గౌరవిస్తున్నారు? అదే గౌరవించుకోవటం. పోనీ అలా లేదు తెలంగాణ ఈరోజు, పేదరికంలో కష్టాలు ఉందనుకుందాం. అలా ఉండాలనే కళ కదా, ఆ కళను చేరుకోవాలనే తాపత్రయం కదా. మా తల్లి ఇలా ఉండాలనే తాపత్రయం ఉండాలి కదా. కాదు పాపరావు సార్, ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూ కదా. టీఎస్ టీజీగా మార్చడం చిల్లర వ్యవహారం కదా. తెలంగాణ తల్లి ఇట్లా ఉండాలని దాని మీద అసెంబ్లీలో గంటల గంటల చర్చ, బడ్జెట్ ప్రసంగంలో సెపరేట్, అంటే తీర్మానాలు మన స్థాయిని బట్టే మనం తెచ్చే చర్చ కూడా ఉంటుంది. మన స్థాయి క్రూడ్ మొత్తగా ఉంటే కొత్త చర్చలే తెస్తాం. అవును, మన స్థాయిని బట్టే కదా మనం ఏ చర్చ మొదలు పెట్టినా మన స్థాయిని మొదలు పెట్టాం. నేను అనుకోవటం కేసీఆర్ గారు చాలాసార్లు నేను అనుకుంటా ఎందుకు ఈ రసలు ఇన్ని జవాబులు చెప్పాలా, ఇవన్నీ ఏం మాట్లాడకుండా ఉండిపోవటం.